ఒకటి మాత్రము ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబ సభ్యులకు మనవి చేయాలనుకుంటున్నాం. మీ తాటాకు చప్పుళ్లకు భారతీయ జనతా పార్టీ భయపడదు. మీ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా మనవి చేస్తున్నాను. ఈ ప్రభుత్వము మనల భయపెట్టించాలని చూస్తా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటుందని మనవి చేస్తా ఉన్నాం. కార్యకర్తల కండగా నిలబడుతుంది. ప్రజల కోసం పోరాటం చేసిన రోజులు, ప్రజా ఉద్యమాల కోసం పోరాడినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఈరోజు సంజయ్ గారిని జైల్లో పరామర్శించడం జరిగింది. ఇంకా మా పార్టీ కార్యకర్తలు, మా కార్పొరేటర్స్, కరీంనగర్ పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. వినాశకాలే విపరీత బుద్ధే అనే విధంగా అనేక రకాల అక్రమ కేసులు వాళ్ళ మీద పెట్టారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది న్యాయస్థానం మీద, మాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రజాక్షేత్రం మీద. మీరు అక్రమ కేసులు పెడితే, మా ఉద్యమాలను అడ్డుకుంటే, ఉద్యోగస్తులను వేధిస్తే, నిరుద్యోగులను వేధిస్తే, విద్యార్థి సంఘాలను అడ్డుకుంటే, ఉద్యోగ సంఘాలను అడ్డుకుంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానంలో ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాము, న్యాయస్థానానికి వివరిస్తాము. ఏ రకంగా అయితే మీరు అక్రమ కేసులు పెట్టారో నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఉద్యోగస్తుల కోసం జాగరణ దీక్ష, అది దేశ వ్యతిరేక చర్య. ఉపాధ్యాయుల కోసం చేపట్టినటువంటి పోరాటం సంఘ విద్రోహ చర్య. లేకపోతే వీళ్ళు తెచ్చినటువంటి జీవో, కేసీఆర్ గారు కుటుంబం చాలా బాగా తెచ్చింది. ఉద్యోగస్తులను చాలా రకంగా మంచిగా వేధిస్తుంది, చాలా మంచిగా అన్యాయం చేస్తూ ఉంది, చాలా మంచిగా ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది అని పొగడం అంటారా? భారతీయ జనతా పార్టీ పొగిడే పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ పోరాడేటువంటి పార్టీ. ఈరోజు చాలామంది, అనేక మంది కార్యకర్తలు గాయాలైనవి, కొంతమందికి ఫ్రాక్చర్స్ అయినాయి, దెబ్బలు తాకినాయి. అంత అవసరమని అడుగుతా ఉన్నాను. ఆ రకమైనటువంటి కవ్వింపు చర్యలు భారతీయ జనతా పార్టీ ద్వారా వచ్చాయా? పోలీసులు ఆఫీస్ లోపలికి రావాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకటి మనవి చేస్తా ఉన్నాను. అనేక మంది రాజకీయ నాయకులను, ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలను చూశాము. ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు. అనేక మంది నియంతలను చూశాము. ఏ నియంతలు కూడా శాశ్వతంగా ఎవరు మిగిలిపోలే. తెలంగాణ ప్రజలు చాలా తెచ్చైతన్యమైనటువంటి ప్రజలు. తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేసి
ఆత్మ గౌరవంతో జీవించేటువంటి ప్రజలు రాష్ట్రమంతా కూడా కొత్త సంప్రదాయం హైదరాబాద్ లో ఏదైనా ఒక ఊరేగింపు ధర్నా చేస్తున్నాం అంటే ఆదిలాబాద్ లో ఉన్నటువంటి కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేయడం నేను అడుగుతానను ముఖ్యమంత్రి గారు ధర్నా చౌకులోనే ధర్నా చేయవచ్చు వారి కుటుంబ సభ్యులు ధర్నా చేయవచ్చు వాళ్ళ మంత్రులు ధర్నా చేయవచ్చు వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు ధర్నా చేయవచ్చు ప్రతిపక్షాలు మాత్రం చేయకూడదు వాళ్ళని అవరు హౌస్ అరెస్ట్ చేస్తారు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు గాని రైతు సంఘాలు గాని మహిళా సంఘాలు గాని వివిధ వృత్తి సంఘాలు గాని కుల సంఘాలు గాని ఎవరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ సమస్యల మీదను ధర్నా చేసేటువంటి అవకాశం గాని నిరసన తెలిపేటువంటి హక్కు గాని వేరే సంఘాలకు లేదు ముఖ్యమంత్రి గారు ధర్నా చేయొచ్చు మిగతా వాళ్ళెవరూ చేయకూడదు భారత్ బంద్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొనొచ్చు రోడ్ల మీద రాస్తారోకోలు చేయొచ్చు వేరే ప్రతిపక్ష పార్టీలు గాని ప్రజా సంఘాలు గాని ఎవరు పాల్గొనకూడదు ఇంత నిర్బంధము ఇంత నియంత్రణము తెలంగాణ ఉద్యమంలో కూడా చూడలేదు బాజాప్తా తెలంగాణ ఉద్యమంలో కూడా సకనల జనుల సమ్మె చేశాము రైలు రోకోలు చేశాము హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు తెలంగాణ ప్రజలు ధైర్యంగా పోరాటం చేశారు సాగర్ ఆరం చేశాము మిలియన్ మార్చ్ చేశాము వంట వార్పులు చేశాము సంవత్సరాల తరబడి పోరాటాలు చేశాము కానీ ఆ రోజు ఇంత నియంత్రణంగా ఆ ప్రభుత్వాలు పనిచేయలేదు కానీ పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈ రోజు పూర్తిగా నిర్బంధము నియంత్రణము నిజాం తరహా పాలన ఈ రోజు అనుభవిస్తా ఉన్నాము మరి ప్రజలు ఈ రోజు నేను తెలంగాణలోని విద్యావంతులను తెలంగాణలోని ప్రజా సంఘాలను తెలంగాణ మేధావులను తెలంగాణ సమాజాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను ఇలాంటి పరిపాలన కోసమేనా మనమందరం ఆ రోజు పోరాటం చేసింది అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇలాంటి నియంత్రణతపు పరిపాలన కోసమా ఒక కుటుంబం యొక్క రాచరికపు ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ పరిపాలన కోసమేనా తెలంగాణ సమాజం అంతా కూడా త్యాగాలు చేసిందని అడుగుతా ఉన్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది తెలంగాణ సమాజము సరైనటువంటి సమయంలో ఈ యొక్క నియంత్రణ పరిపాలనకు చరమగీతం పాడుతుంది కరీంనగర్ లో జరిగిన సంఘటన లేక రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు నేను ప్రభుత్వ అధికారులను కూడా కోరుతా ఉన్నాను మనమందరం కూడా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు కానీ చట్టాన్ని కొందరికి చుట్టంగా చట్టాన్ని కొందరికి చట్ట వ్యతిరేకంగా అమలు చేయడం ఏమాత్రం మంచిది కాదు పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నాను ప్రజాసమబద్ధంగా చేరసేటువంటి ఉద్యమాలపైన పోరాటాలపైన ప్రజల కోసం చేసేటువంటి పోరాటాలపైన లక్ష్మణ రేఖ పోలీసులు ఎప్పుడూ కూడా దాటకూడదని మనవి చేస్తా ఉన్నాను మీకందరూ తెలుసు ఢిల్లీలో
రైతుల ఉద్యమం జరిగింది సంవత్సరం పాటు ఏ రోజు కూడా పోలీసులు అడ్డుకోలే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించాం విద్యుత్ శక్తి వాటర్ సానిటేషన్ ప్రభుత్వ పరంగా కల్పించాం అది మా బాధ్యత మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేపట్టినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా కూడా కొన్ని సంఘాలు చేపట్టి చేసినప్పటికీ కూడా ఏ రోజు కూడా రైతులను మేము పల్లెత్తు మాట అనల మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకోవాలి రైతుల సమస్యల మీద మాట్లాడతారు కేసీఆర్ కుటుంబం కాబట్టి పూర్తి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్బంధంతో వ్యవహరిస్తా ఉన్నారు ఇది ఏ మాత్రం సమంజసం కాదు అని పద్ధతి మార్చుకోవాలి ప్రజాసమబద్ధంగా వ్యవహరించాలి లేకపోతే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనకు వ్యతిరేకంగా ప్రజల్లో మార్పు వస్తుంది ప్రజలు ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మనియస్తూ మరొకసారి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ గారిపైన పెట్టినటువంటి అక్రమ కేసులు ఆయన అరెస్ట్ వారితో పాటు అరెస్ట్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ కార్యకర్తల పట్ల వివరించినటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయంపైన మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తాం సమాంతరంగా ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చేస్తాము న్యాయస్థానంలో న్యాయాధీశుడు తీర్పిస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలు కూడా తీర్పిస్తారు మాకు ఈ రెండు సంస్థలపైన పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఈ రెండు సంస్థల వేదికలుగా మా పోరాటం భవిష్యత్తులో కొనసాగిస్తామని చెప్పి మనం చేస్తున్నాం।